హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ వన్ ఫోర్ త్రీ సో ఈరోజు వీడియోలో మీకు మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను సో ఈ రెసిపీ ఏంటంటే చపాతీ ఎగ్ రోల్ అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ చపాతీ ఎగ్ రోల్ని చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ చపాతీ ఎగ్రోల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒకటి నెర కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కు తగినంత సాల్ట్ అండ్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని ఒకేసారి పోసేయకుండా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి సో ఈ పిండి ముద్దని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట అందుకు చపాతి పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి సో చపాతి పిండి అనేది ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి సో దీన్ని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం సో ఈ విధంగా పిండిని పక్కన పెట్టుకొని ఒక ఐదు గుడ్లని తీసుకోండి సో ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూస్తున్నట్టు సో ఈ విధంగా మొత్తం ఎగ్స్ని పలగొట్టి వేసుకుంటున్నాను మొత్తం గుడ్లని ఈ విధంగా పలగొట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి సో ఈ ఉప్పు మొత్తం అండ్ గుడ్డులోని తెల్ల అండ్ పచ్చ మొత్తం కలిసే విధంగా బాగా బీట్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అండ్ అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అండ్ తర్వాత మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు గల ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని చిన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఒక మీడియం సైజు గల టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి అదేవిధంగా చిన్న సైజు గల ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నవి ఇందులోకి యాడ్ చేసుకోండి సో ఈ కూరగాయలన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇందులోకి క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని తీసి మరొకసారి కలుపుకోండి ఈ విధంగా సో ఈ విధంగా మరొకసారి కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ చపాతి రోల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పొడిపిండి సహాయంతో పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ రోల్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం రోజు చపాతీలు చేసుకునే సైజు కన్నా ఈ చపాతీ ఎగ్ రోల్కి కొంచెం సైజ్ అనేది పెద్దగా చేసుకోండి అప్పుడే కొంచెం అనమాట సో ఈ విధంగా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి సో నేనైతే వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజులో ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి అండ్ అదేవిధంగా అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా రోల్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మొత్తం చపాతీలని రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని పెట్టుకోండి పెనం హీట్ అయిన తర్వాత దీనిపై కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతిని దీనిపై ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా ఈ విధంగా లైట్గా పైన నుంచి ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీలని బాగా కాల్చుకోవాలండి ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతిని తిప్పుకోవాలి ఈ విధంగా అండ్ మరొక సైడ్ కూడా ఫ్రై చేసుకోండి బాగా ఈ విధంగా చపాతిని తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చపాతిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పెనం మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి కొద్ది కొద్దిగా ఈ విధంగా ఒక ఆమ్లెట్ సైజులో ఈ విధంగా ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆమ్లెట్లు వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్కి మార్చేసి ఆమ్లెట్ వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి మార్చుకోవచ్చు సో ఆమ్లెట్ బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని కూడా పెట్టేయాలన్నమాట వీడియోలో చూస్తున్నట్టు సో ఈ విధంగా పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ విధంగా కొద్దిసేపు అయితే సరిపోతుందండి సో తర్వాత దీన్ని మరొక సైడ్కి తిప్పుకోవాలి సో ఈ విధంగా మరొక సైడ్కి కూడా తిప్పుకొని మరొక నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలి సో ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి సో అంతేనండి మీకు ఇష్టమైతే కొంచెం టమాటాకి చట్నీ కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో వీటిని ఈ విధంగా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండ్ ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో వీటిని ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా చాలా చాలా ఇష్టంగా తింటారండి సో ఈ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా చూశాక ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి